మొదటి శుభలేఖని దేవుడికి ఇవ్వాలంటారు అందుకే మీకు ఇవ్వడానికి వచ్చాం బావా ఎందుకు బావా అంత పెద్ద పెద్ద మాటలు నీ దైవల్లే కదా బావా ఈ రోజు ఈ శుభకార్యం చేయగలుగుతున్నావు ఎంత కావాలి బావా నకిలీ పత్తి విత్తనాలు నన్ను నష్టాల ఊబిలోకి నెడుతుంటే నువ్వు మాత్రం ఎన్నిసార్లు నన్ను బయటికి లాగుతావు బావా భోంచేయండి ఇక మేం బయలుదేరుతామన్నయ్యా ఒక్క నిమిషం అమ్మా ఇప్పుడు ఇవన్నీ అవసరమా వదినా ఖచ్చితంగా అవసరమేనమ్మా అవి నా చెల్లెలు సౌభాగ్యం కోసం ఇక ఇవి నా బావ ఇల్లు సిరి సంపదలతో వర్ధిల్లటానికి మేలిమి వజ్రాల లాంటి సాయి భవ్య వారి వర్ధనే 999 పత్తి విత్తనాలు అన్ని రకాల నేలలకు అరువైనది నీటి ఎద్దడిని ఎదుర్కొని బలమైన కొమ్మలతో అధిక దిగుబడినిచ్చే సాయి భవ్య వారి వర్ధనే 999 పత్తి విత్తనాలు సాయి భవ్య వారి వర్ధనే రైతు సిరి సంపద సమృద్ధి